नमस्ते नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स की स्वागत दोसकाय एंड चेपल कूर ड्राई फिश अप्पटिकी अम्मे एक्कुवगा बेंडकायल्लो दोसकायल्लो वंकायल्लो वेसी चेस्तारन्नमाट नेनु दोसकाय एंड चेपल वेस्तानु कांबिनेशन चाला बागुंटुंदी శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపేద్దాం పక్కుర్పాయ టమాటాలు పసుపు 4 నిమిషం మగ్గింది 4 నిమిషం తర్వాత మన ఆనియన్స్ టమాటాలు చూద్దాం చక్కగా మగ్గాయి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు జీరకగా కలిపి పేస్ట్ యాడ్ చేసుకుంటాం హై ఫ్లేమ్ లో నుంచి ఒక 1 నిమిషం ఫ్రై చేశాక దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము నేను గింజలతో పాటే వేస్తున్నాను మీకు వద్దంటే అవి రిమూవ్ చేసేయచ్చు సీడ్స్ ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కలు కారం 2 స్పూన్ 100 ml వాటర్ యాడ్ చేసి 6 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేద్దాం దోసకాయ కుక్ అయ్యే వరకు కుక్ చేస్తుంటే సరిపోతుంది మన దోసకాయ కర్రీ చూద్దాము మనం వేసిన ఆయిల్ అది బైక్ ఫ్లోట్ అవుతుంది చక్కగా కుక్ అయ్యింది మనకి దోసకాయ ముక్క కట్ అయిపోతే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారా చక్కగా కుక్ అయిపోయింది अंत टोटल मन के 8 నుంచి 10 నిమిషాల పట్టింది కరీకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూసారా మన దోసకాయ ఎండు చేపల కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఎలా వచ్చింది అనేది